हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, निन्न पोस्ट चेसना अंटे अजमीरा वाल्लदी फस्ट वीडियो पोस्ट चेसानु कदा, अप्पुडु एवरिकी वॉइस क्लारिटी लेदनि चेप्पेसि अडिगारु। सो अक्कड नॉइस वल्ल वॉइस अनेदी क्लियर गा लेदु, अंदुकने ई रोजु नेने वॉइस चेप्तुन्नानु। इवि वच्चेसि काटन ड्रेसेस अंडी। काटन लो वच्चेसि 3 पीसेस सेट वस्तुंदि, चाला अंटे चाला बागुन्नायि। स्मूतीगा चाला మంచి ఫ్యాబ్రిక్తో ఉన్నాయన్నమాట, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈ కాటన్ డ్రెస్సెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 78 రూపీస్ నుంచి అప్ టు 2000 రూపీస్ దాకా ఉన్నాయన్నమాట. మంచి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్తోని సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అయితే. సో ఇక్కడ చూస్తున్న కలెక్షనే కాదు, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి వాళ్ళని అప్రోచ్ అయ్యారంటే మీకు ఇంకా మంచి వీడియో కాల్లో కానీ ఫొటోస్ కానీ షేర్ చేసి వాళ్ళు మీకు చూపిస్తారనమాట. మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మీ ముందుకి ఈ వీడియో అయితే నేను తీసుకొచ్చాను. అందరూ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి అంటున్నారు. అవునండి, పెయిడ్ ప్రమోషనే, బట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇంతలా చెప్తున్నాను. ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి బయటకు వెళ్ళి జాబ్స్ చేయలేము, కొంత ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు కాటన్ కదా, కాటన్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ కదా, మంచిగా సేల్ అవుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. శారీస్ కూడా బాగున్నాయి అండ్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. చాలా వరకు చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అక్కడ ఉండి నాగి చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది, నాతో షేర్ చేసుకున్నారు. ఆవిడ మాటలు నాకు అర్థమయ్యాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజెస్, లైనింగ్ వితౌట్ లైనింగ్, హెవీ వర్క్వి అలా ఉంటాయన్నమాట. ప్లెయిన్ బ్లౌజెస్ అన్ని రకాల బ్లౌజెస్ ఇక్కడ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. రెడీమేడ్ బ్లౌజెస్ ఇప్పుడు చూస్తున్నవి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 40 రూపీస్ నుంచి ఉన్నాయి. సో 40 రూపీస్ నుంచి అప్ టు 3000-4000 వరకు కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. సో బయట అయితే మనకి చాలా ఎక్కువ కాస్ట్లే దొరుకుతున్నాయి. సో మనం కొంచెం మార్జిన్ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కాబట్టి మనకి ఎక్కువ మార్జిన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. తక్కువకి అమ్మాయామనుకోండి ఎక్కువ సేల్ అవుతాయి, సో మనకి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా. రెడీమేడ్ బ్లౌజ్లే కాదు, అన్స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా, క్లాత్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అసలు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, మనకి ఎక్కడి నుంచి కావాలి, ఏమేం కావాలి అన్న దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయన్నమాట. ఒక 25K అనేది, 25,000 అనేది కనుక మన దగ్గర ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 25,000 ఉంటేనే ఇక్కడ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మంచిగానే స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకునే వాళ్ళైతే ఇంకా బెటర్ ఆపర్చునిటీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళి తీసుకోవడం అయినా పర్వాలేదు, మీరు వీడియో కాల్లో చూసి తీసుకున్నా పర్వాలేదు అనమాట. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడికి వెళ్తే మాత్రం సూరత్ స్టేషన్ నుంచి మనకు 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. సో పెద్ద దూరం ఏమి ఉండదు. ఇంకోటి ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ప్యాక్ చేసి పంపిస్తారు. మీకు డౌట్ ఉంటుంది అది కూడా చూస్తే బాగుండు అని అనిపించింది అని చెప్పేసి నేను ఒక ప్యాక్ అయితే ఇక్కడికి కొరియర్ చేయించానన్నమాట. అది కూడా నేను ఓపెన్ చేసి అసలు క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను చెక్ చేసి మాన్యువల్గా మీకు చూపిస్తాను. అది ఆ వీడియో కూడా వస్తుంది ఒక 2 డేస్లో, ఆ వీడియో కూడా చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా నేను ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటనేది, పార్సిల్ ఓపెన్ చేసి అసలు పార్సిల్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి డైలీ వేర్ కుర్తీస్ అన్నమాట, చాలా చాలా బాగున్నాయండి. అసలు ఏది చూస్తున్నా అబ్బా ఇది నాకు వస్తే బాగుండు, ఇది నేను తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇది అనార్కలి ప్యాటర్న్ అన్నమాట. వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, కాలేజ్ పిల్లలు కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, సూపర్గా సెట్ అవుతాయి, చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 100 రూపీస్ నుంచి ఉన్నాయి. టాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. విత్ ప్లాజో సెట్స్, విత్ అంబ్రెల్లా సెట్స్, విత్ ఏమంటారు చుడీ ప్యాంట్స్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. మనం కాల్ చేసి పలాని కావాలి, అలా ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏంటి అనేది అడిగితే చాలు, వాళ్ళు మనకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. 2 పీసెస్ సెట్స్, 3 పీసెస్ సెట్స్, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఓన్లీ కుర్తీస్ వరకు, కుర్తాస్ వరకు అలా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు పిల్లలకి డ్రెస్సెస్ కానివ్వండి, పెద్దవాళ్ళకి లంగాలు, ఓనీలు, చీరలు, కాటన్ శారీస్, మగవాళ్ళకి షర్ట్స్, కాలేజ్ పిల్లలకి టాప్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్. అసలు ఈ ఐటమ్ ఉంటుంది, ఈ ఐటమ్ ఉండదు, అసలు ఏమంటారు నూలు పోగుతో సహా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళ దగ్గరే మనకి ఎంత కాస్ట్కి అయితే రెడీ అవుతుందో ఐటమ్ అంత కాస్ట్కి వచ్చేసిద్ది. మనం మార్జిన్ మంచిగా పెట్టుకొని సేల్ అయితే చేసుకోవచ్చు. సో మా ఊర్లో మా ఫ్రెండ్స్, మా రిలేటివ్సే చాలామంది అడుగుతున్నారు అది నిజమేనా కాదా, చేయొచ్చా చేయకూడదా అని. కళ్ళు మూసుకొని తీసుకొని చేసుకోవచ్చు అండి.
చక్కగా 25,000 పెట్టి మనం తీసుకున్నామంటే మనకు నచ్చిన ఐటమ్స్ మనకి ఏ ఐటమ్ రన్నింగ్ అవుతుంది. సపోజ్ మా ఊళ్ళో అనుకోండి ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, సో వాళ్ళకి డైలీ వేర్ వేసుకోవడానికి డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ తీసుకొచ్చాను అనుకోండి చాలా బాగా సెల్ అవుతాయి. అలా మీ ఊర్లో ఎలాంటి జనం ఉన్నారు ఎలా వేసుకుంటారు ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి తీసుకున్నారంటే డెఫినెట్లీ సేల్ అవుతాయి అన్నమాట. అండ్ ఏమైనా పండగలు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి దానికి తగ్గట్టుగా మనం ఆర్డర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. చూస్తున్నారు ఎంత బాగున్నాయి టాప్స్, ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ఉమెన్స్కి అయితే మంచి వర్కింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అన్నమాట. ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నే పిల్లలవండి, స్ట్రెచబుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ 12 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి పిల్లలవి, చాలా బాగున్నాయి. అసలు లక్కీ గాడికి అయ్యా నేను వెళ్తే బాగుండు, అసలు లక్కీకి ప్రిన్స్ అమ్మకి చాలా ఐటమ్స్ తీసుకునే వాళ్ళం కదా అనిపించింది. కానీ నాగి ఏం చెప్పారంటే అసలు సింగిల్ ఐటమ్ అనేది అక్కడ ఇవ్వట్లేదు, నువ్వు వెళ్తేనే తీసుకోవాలా ఏంటి, నేను వెళ్ళాను కదా నేను తీసుకోలేనా ఏంటి అన్నారు. మనకు కావాల్సిన సెలెక్టెడ్ పీసెస్ కొన్ని కొన్ని అయితే ఇవ్వరు. సో ఎవరికైనా గిఫ్ట్ ప్యాకింగ్ కావాలంటే అలా తీసుకోవచ్చు. చక్కగా 6 నెలల వరకు అంటే వాళ్ళకి ఫుడ్ ఐటెం పెట్టేంత వరకు ఏమేమి ఉంటాయి అవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది ఆ ప్యాక్ కూడా, అలాంటివి కూడా తెప్పించి పెట్టుకున్నాం అనుకోండి బాగా సేల్ అవుతాయి. అదే అంటున్నా నాగి అసలు సింగిల్ పీసెస్ ఇవ్వలేదు, లేకపోతే నీకు కూడా మంచి మంచి చీరలు డ్రెస్సెస్ పిల్లలకి డ్రెస్సులు తీసుకుందామని చాలా ప్లాన్ చేశాను కానీ ఇవ్వనన్నారు. 25K వరకు మీరు పర్చేస్ చేస్తారంటే చెప్పండి నేను ఇస్తా అన్నారు. అసలు మనకు వచ్చే బడ్జెటే, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కొలాబరేషనే అది కాదు. అంత బడ్జెట్ మనం ఎదురు పెట్టి ఏం చేసి తీసుకుంటానులే అని చెప్పేసి ఏం తీసుకోలేదు వచ్చానని చెప్పేసి అన్నారు. కానీ పిల్లల బట్టలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని పిక్స్ కూడా తీసుకొని వచ్చాను ఆగి. అసలు అవి చూస్తుంటే అయ్యా ఎందుకు ఖాళీగా వచ్చా, కాళ్ళలో ఎల్ల పట్టుకొని తీసుకురావాల్సిందిగా నాకు ఆ డ్రెస్ అనిపించింది. అంత బాగున్నాయి అసలు లెహెంగాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు చూస్తూ ఉంటారు ముందు ముందు వీడియోస్లో కూడా చాలా బాగున్నాయండి. నాకైతే కలెక్షన్ ఎక్సలెంట్గా నచ్చింది. మీరు మాత్రం వీడియో కాల్ చేసి పర్చేస్ అనేది ఖచ్చితంగా చేసుకోండి, చూడండి. పిల్లలకి బాగుంటాయి అండ్ పెద్దవాళ్ళకి బాగుంటాయి, ఖచ్చితంగా బిజినెస్లో మీరైతే సక్సెస్ అవుతారు. ఎందుకంటే సెలెక్టెడ్ పీసెస్లో ఉన్నాయి, వాళ్ళు చూపించే చూస్తున్నారు ఎంత బాగున్నాయో. మనం అలాంటివి తీసుకొచ్చామంటే ఊళ్ళో వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకుంటారు. 2 పీసెస్ సెట్స్, వీళ్ళ దాంట్లో కూడా 3 పీసెస్ సెట్స్, కాటన్కి ఇదిగోండి ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఎవరికైనా బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ వీళ్ళనైతే అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి. ఇదైతే నా సజెషన్ అన్నమాట. ఆడపిల్లలకి మంచి మంచి మోడల్స్ ఉంటాయి, మగపిల్లలకి ఏం దొరకమనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. మగపిల్లలు కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారా అది కూడా మగపిల్లలే. సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెరిగే పిల్లలు పెళ్ళయ్యే పిల్లల వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నేను అయితే తెప్పించాను పార్సల్ అని చెప్పాను కదా, సో ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. దాంట్లో అయితే నేను ఫ్యాబ్రిక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసి చెప్తాను, ప్లస్ అసలు ఎలా వచ్చింది పార్సిల్ అనేది కూడా చూపిస్తాను. సో అదైతే మిస్ అవ్వకుండా ఉండండి. ఈ సెక్షన్ వచ్చేసరికి నైటీస్ అండి. ఇక్కడ మనకి ఫ్యాంటు షర్టు అండ్ మదర్ ఫీడింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన క్లాత్లు కానివ్వండి అండ్ ఇంకా ఏమంటారు నార్మల్ నైటీస్ కానీ అన్ని రకాల నైటీస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి నైటీస్కి సంబంధించిన క్లాత్ అన్నమాట. ఫీడింగ్ నైటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అవి కూడా నేను రేపు ఓపెన్ చేసి చూపించే పార్సల్లో చూపిస్తాను నేను మీకు. ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ అనమాట, చాలా బాగున్నాయి. అన్ని ఫ్యాబ్రిక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట, ఓన్లీ ఇదే అని కాదు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూపించేది మాత్రం ఖాదీ మిక్స్డ్ అనమాట, సూపర్గా ఉందన్నమాట క్వాలిటీ అయితే. సో నేను అవి కూడా తెప్పించాను మీకు, రేపు నేను చూపిస్తాను. అండ్ 2 పాకెట్స్వి, జిప్స్వి అండ్ జిప్స్ లేకుండా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. పిల్లలకు కూడా సంబంధించిన నైట్ డ్రెస్సెస్ నైటీస్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూడొచ్చు. మనకి ఇది ఈ ఐటెం దొరికిద్ది ఈ ఐటెం దొరకదని ఏమీ లేదనమాట, దగ్గరుండే నాగి చూసారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. సో చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. పార్సిల్కి మాత్రం మనం ఆలోచించాల్సిందే లేదు, మనం వర్త్ 25 చేసాము అని అంటే వాళ్ళు జాగ్రత్తగా పార్సిల్ అనేది చేస్తారు. పార్సిల్కి ఏమైనా డ్యామేజ్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, అదంతా వాళ్ళే భరాయిస్తారనమాట. మనకి స్టిచ్ చేసుకోవాల్సిన మెటీరియల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ కూడా తెప్పించుకోవచ్చు. మన ఒక్కరికి అది బిజినెస్కి సంబంధించింది, కొంతమంది క్లాత్ ఉంటేనే తీసుకుంటామంటారు. ఇంకోటి సెమీ స్టిచ్డ్ నైటీస్ కూడా ఉన్నాయన్నమాట, సో అవి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవి జస్ట్ మనకి మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా సైడ్లు కుట్టేసుకుంటే సరిపోతుంది. సో అంతే, ఇవన్నీ నార్మల్ నైటీస్ అనమాట. ఫస్ట్ చూసిన ఫీడింగ్ నైటీస్, అలా డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నైటీస్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయి అనిపించింది అక్కడ చూసిన కలెక్షన్స్ని బట్టి. ఇలా ధోతి టైప్ ఫ్యాంట్స్ వచ్చేసి అండ్ నీస్ వరకు టాప్
టాప్ వచ్చేసిన నైటీస్ కూడా ఉన్నాయన్నమాట నైట్ డ్రెస్సెస్ ఇప్పుడు వచ్చేసిన కొంచెం మన లెంగా డిపార్ట్మెంట్ ఇక్కడ చూచి మనకి లెంగాస్ కూడాను మన దగ్గర వచ్చేసి బ్రైడల్ లో కావచ్చు సైడర్ లో కావచ్చు చాలా మంచి మంచి లెంగా కలెక్షన్ అవైలబుల్ లో ఉంటాయన్నమాట ఇప్పుడు వచ్చేసిన మన లెంగా డిపార్ట్మెంట్ ఇక్కడ చూచి చాలా మంచి మంచి లెంగా కలెక్షన్ అవైలబుల్ లో ఉంటాయన్నమాట సో మన దగ్గర వచ్చేసి బ్రైడల్ లో కావచ్చు సైడర్ లో కావచ్చు సెమీ బ్రైడల్ కు చాలా మంచి మంచి లెంగాస్ ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి అన్నిటికి వచ్చేసి మంచి మంచి బొటిక్ స్టైల్ లో కావచ్చు మంచి వెరైటీ షోరూమ్ కలిసి అన్ని ఇక్కడ అవైలబుల్ అది కూడా అన్ని కలిపి ఫ్యాక్టరీ ప్రైస్ అన్నమాట ఇక్కడికి ప్రతి వెల్వెట్ లో ఉంటుంది చాలా హెవీ హెవీ మంచి మంచి లెహెంగాస్ కూడా ఉన్నాయి సో లెహెంగా చూస్తారు ఆల్రెడీ కూడా ఇక్కడ చూడొచ్చు ఫుల్ సెట్ ఇక్కడ చూడొచ్చు మంచి జార్జెట్ బేస్ లో వచ్చేసింది ఫుల్ ఆన్ మనకి ఇది ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు ఇది టోన్ టు టోన్ స్టోన్ వర్క్ కాన్స్పిరల్ ఇది మంచి సో కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా మంచి గేర్ కూడా ఎక్కువగా ఉంది మొత్తం కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ కాన్స్పిరల్ స్టోన్స్ లో మీకు ఊరికాము అండ్ చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ ఇక్కడ చూసి మంచి క్యాన్ క్యాన్ ఇది వచ్చేసింది ప్రాపర్ క్యాన్ క్యాన్ విత్ మనకి 2-3 లేయర్స్ ఈ విధంగా హెవీగా మనకి లెంగా ఇది వచ్చేసింది సో మనకి లెంగాస్ అనేది ప్రాపర్ మీకు సెమీ స్టిచ్ లో వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు మంచి దుపట్టా వచ్చేసి విత్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ తో పాటు కొంచెం మన దగ్గర ఈ విధంగా స్టోన్ వర్క్ లోనే కొంచెం మనకి ఈ విధంగా లేస్ వర్క్ ఇచ్చేసారు విత్ ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఈ విధంగా సెట్ ఉంటుంది కలర్స్ ఉంటాయి చాలా లైట్ కలర్స్ విత్ మనకి ఆర్గెన్జా బేస్ వచ్చేసింది చాలా మంచి లైట్ కలర్ షేడ్ వచ్చేసింది అండ్ మొత్తం కూడా మన దగ్గర చాలా హెవీగా మనకి లెహెంగా వచ్చేసింది మొత్తం వచ్చేసి మనకి ఈ విధంగా మల్టీ సీక్వెన్స్ వర్క్ విత్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్ అండ్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ కూడా ఈ విధంగా వచ్చేసింది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అండ్ మొత్తం కూడా మన దగ్గర చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ మన దగ్గర చెప్పండి లెహెంగా స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి కేవలం 330 స్టార్టింగ్ అవుతుంది 330 అంట వెరీ చీప్ కాస్ట్ లో క్వాలిటీలో హై నెక్స్ట్ వచ్చి కొంచెం మనకి బ్రైడల్ లెహెంగా ఇక్కడ చూసి ఎంత యూనిక్ గా ఉంది మనకు వచ్చేసి సార్ మనకి లెహెంగా సైడ్ రెంటల్ పర్పస్ కూడా చాలా మంచి సేల్ చేయొచ్చు అవును రెంటల్ పర్పస్ కొంతమంది ఫుడ్ ఇప్పుడు ఫోటో షూట్లు బాగా ఎక్కువ అయిపోయింది సో వాళ్ళకి మనం రెంట్ కి ఇచ్చుకున్నా గానీ మనం ఒకసారి ఇచ్చే కాస్ట్ తో వాళ్ళ దగ్గర రెంట్ తీసుకోవచ్చు మిగతా మొత్తం ఇన్కమ్ ఏ అన్నమాట మొత్తం హెవీగా మనకి వచ్చేసి మనకి బ్రైడల్ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి బ్రైడల్ కాన్సెప్ట్ లో విత్ మనం వచ్చేసి ఇదిగా మంచి పికాక్ స్టైల్ కావచ్చు ఎలిఫెంట్ బ్యాడ్ లో చాలా మంచిగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసి డబల్ మార్జిన్ కలెక్షన్స్ కాబట్టి వీటిని మంచి మీ షోరూమ్ కు చాలా మంచి పెట్టుకొని ఈజీగా సేల్ చేయొచ్చు పింక్ కలర్ లో వచ్చింది విత్ మనకి 9000 వెల్వెట్ బేస్ అంటే చాలా మంచి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నమాట మొత్తం కూడా మనకు వచ్చేసి ఈ విధంగా మనకి మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి 9000 వెల్వెట్ బేస్ తో వచ్చేసింది అండ్ చాలా మంచి హెవీ క్వాలిటీ అనమాట అండ్ మొత్తం కూడా మన దగ్గర ఈ విధంగా ఫిగర్ మూర్తి స్టైల్ చాలా మంచి హెవీ లెహెంగా అనమాట అండ్ ఇది కూడా మనకు వచ్చేసి మొత్తం వచ్చేసింది ఇది కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ ఉంది చాలా మంచి సార్ మీకు లెహెంగా కలెక్షన్స్ కానీ అండ్ మొత్తం కలిసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మీరు నాకు ప్రతిదీ బాగా నచ్చిందండి ఇప్పుడు మీకు చూపించే 4 తీసి మంచి పెట్టడం అనేం కాదు ఉన్నోట్లోనే రఫ్గా తీసినాయి అనమాట ఇవి అన్నీ చూసారనుకుంటే మీరు మస్తు క్వాలిటీ ఉన్నాయి అనమాట ఇక్కడ ప్రతిదీ ఎందుకంటే ఇది పెద్దదనమాట సో ప్రతిదీ అంటే చిన్న దగ్గర నుంచి చెప్పారు కదా 12 రూపాయలు వస్తే దగ్గర నుంచి మన ఇష్టం మనం పెట్టుకోవాలి కానీ ఎంతో అయినా సరే ఇక్కడ దొరుకుతాయి అనమాట సో నాకు నేను పర్సనల్గా చెప్తున్నా ఏదో వీడియోలో చెప్పాలని కాదు పర్సనల్గా చెప్తున్నాను మన ఇంటి దగ్గర ఉండి ఎవరో అక్క చెల్లి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ బయటకు వెళ్ళి పొద్దున్నే రెడీ అయ్యి ఒక చోటకి వెళ్ళి జాబ్ చేయాలి ఈ మెంటల్ టెన్షన్ ఏం పెట్టుకోకుండా ఒకరికింద పని చేసాన ఫీలింగ్ లేకుండా ఇంట్లో ఇప్పుడు ఆటోమేటిక్ ఇదే ట్రెండ్ అయింది అనమాట ఓన్లీ ఆన్లైన్ షాపింగే ఎక్కువ అయిపోయింది అనమాట ఫ్లిప్కార్ట్లో ఇంట్లో కొనటం అంటే చాలామంది అలాగే వస్తుందా రావట్లేదని డౌట్లు ఉంటాయి ఇక్కడ అనుకో మన కంటికి చూపిస్తారు మీకు అంతగా డౌట్ ఉంటే వీడియో కాల్ చేసినా కానీ క్లియర్గా చూపిస్తారు క్వాలిటీ బాగుంటేనే తీసుకోవచ్చు లేకపోతే లేదనమాట 10 చూపించమన్నా చూపిస్తారు 2 ఇసుకొని 3 వద్దన్నారు మీరు ఎన్ని చూపించమన్నా కానీ చూపిస్తారు సో నేను భరోసా ఇస్తున్నాను సో అది నాకైతే బాగా నచ్చిందండి ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు హిందీ వచ్చు ఓకే నేను వచ్చాను నాకు ఇబ్బంది లేదని నాకు అనిపించింది అలా కాకుండా ఈయన తెలుగుడు నాతో పాటు వచ్చిన మా బామ్మర్ది గడు వాటికి కూడా వీళ్ళు అర్థమయ్యేటట్టుగా తెలుగులో చెప్తున్నారు తమిళ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు
అలాగా అన్ని భాషలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నమాట. ఎవరైతే ఏ భాష వస్తారో వాళ్ళు కన్వీనియంట్ గానే మాట్లాడతారు, పీస్ఫుల్ గానే రిసీవ్ చేసుకుంటారు, హార్ష్ గా అలాగే ఉండదు అన్నమాట. మనకి ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఫలానా అజ్మీరాకి వచ్చామంటే కనుక అక్కడి నుంచి దగ్గర నుండి మరి పైకి తీసుకొచ్చి పైన దింపి వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో ఆ టీం మెంబర్తో వాళ్ళు కాంటాక్ట్ చేయించిన తర్వాత వాళ్ళు వెళ్తారనమాట. సో అంతా బాగా చూసుకుంటారు అనమాట, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నాకైతే అసలు ఏ చిన్న ఇబ్బంది అనిపించలేదు, ఉన్నదన్నట్టుగానే చెప్తున్నాను. సో ఇంకొక విషయం అడగాలండి, ఇప్పుడు మనకు కొంతమంది ఉంటుంది ఆర్డర్ మనం చేసాం కదా అది మన ఇంటి దాకా వస్తుందా రాదా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళు కూడా ఏమైనా చెప్పండి. సో ఎలా చూస్తారు ఏం ఫ్రాడ్ కూడా ఏమి పర్ఫెక్ట్ కలెక్షన్ మీ దగ్గరకు వచ్చేస్తాయి, పార్సల్ మీ దగ్గరకు వచ్చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. మీకు మీ పార్సల్ మీకు రీచ్ అయిన పూర్తి బాధ్యత కావచ్చు, పూర్తి ఇన్సూరెన్స్ కావచ్చు, ఓన్లీ అజ్మీర్ కష్టం కాబట్టి ఎలాంటి భయం ఉంది. ఈజీ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చినాక మీరు ఈజీగా కాల్ చేసి మీకు వచ్చి పికప్ డ్రాప్ చేసుకుంటారు. అండ్ దాంతో ఇక్కడికి వచ్చేసి మీకు రాలేకపోతే మీరు ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, మంచిగా చూసుకుంటారు. అక్కడ నుంచి మీ ఈజీగా ఆర్డర్ కూడా 24 అవర్స్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ అజ్మీర్ కష్టంతో కలిసి ఫ్రాంచైజ్ కూడా చేయొచ్చు, ఒకవేళ ఇంటర్వ్యూస్ ఫ్రాంచైజ్ కూడా చేయొచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈజీగా స్టార్ట్అప్ చేయొచ్చు. మీకు మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఇంటీరియర్ కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు పూర్తి సపోర్ట్ మీకు వచ్చేస్తుంది. అజ్మీర్ కష్టం ఇస్తుంది, ఒక 12 లాక్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు, ఒక 25 లాక్స్ కోసం, 55 లాక్స్ కూడా మీకు ఫ్రాంచైజ్ కూడా ఈజీగా చేయొచ్చు. సో ఫ్రాంచైజ్ నెంబర్ కూడా మీకు చెప్తాను అనమాట, తప్పకుండా కాల్ చేయొచ్చు 6352177288. ఈ నెంబర్ తప్పకుండా కాల్ చేయండి. ఒక్కొక్క కాల్ ఒక మెసేజ్ తప్పకుండా మీరు వచ్చేసి ఒక ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడికని చెప్పి రాలేదు, నేను చూశారు కదా ఇంతకుముందు వీడియోలో, నేను ఏంటంటే గోల్డ్ ఐటెము వేరే వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాను, అనుకోకుండా వీళ్ళకి ఫోన్ చేసి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైనా పని మీద ఇక్కడికి వచ్చినా కానీ 365 రోజులు ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఏ టైంలో వచ్చినా కానీ నేను కలవచ్చు అనమాట. సో ఏ పని మీద ఇక్కడికి వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఇలా ఫోన్ చేసి ఉంటుందా ఉండదా, ఈరోజు పండగ కదా, ఈరోజు పబ్లిక్ హాలిడేగా, అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదనమాట. సో 365 రోజులు ఈ షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర, మనం రైల్వే స్టేషన్ దగ్గర దిగి బయటకు వచ్చామంటే ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అజ్మీరాకి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు చెప్పడం 100 రూపీస్ చెప్తారు. 100 రూపీస్ వస్తామంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. సో ఇది అంత ఈజీగా ఉంటుంది అనమాట. 3 కిలోమీటర్స్ పెద్ద డిస్టెన్స్, ఒక చోట దిగాలి ఇంకో బస్సు ఎక్కాలి అలాగే ఉండదు అనమాట. డైరెక్ట్గా అక్కడ దిగటం, బయటకు అజ్మీర్ అంతా ఇక్కడ దిగిపోవటం. సో అది మార్నింగ్ 9 to 6 రావచ్చు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటుందంట. 6:30 దాటిన తర్వాత ఉండదు, సో వచ్చి వేస్ట్ అనమాట. ఈ టైంలో మీరు ఏ టైంలో అయినా రావచ్చు, ఈ టైంలో రావచ్చా రాకూడదు లంచ్ టైం కదా ఇలాగే ఉండదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి మంచిగా లైక్ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంది, మేమే ఓన్ చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా అన్ని ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో దాంట్లో మీకు వచ్చేసి స్పెషల్ ఫుడ్ ఛానల్ కూడా ఉంది, అజ్మీర్ మిషన్ తెలుగు అని, దాంట్లో మంచిగా లైక్ వీడియోస్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూసుకొని మంచిగా. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియో పెడతాం, మీరు చూసి ఒక 2 నెలలు అవుతుంది. సో ఇక్కడ ఏటీఎం ఉందో మీకు తెలియదు. సో అందుకని చెప్పేసి వీళ్ళది ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో మీరు అందరూ చూసుకుని ఈ ఏటీఎం వచ్చిందా మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి వెంటనే అందరూ చూసుకొని అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంతకు మీ వైపు కోసం మీరు ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నేను చూసి నిదానంగా కూల్గా పర్చేస్ చేసుకుంటాను అనమాట. సో మావిడికి నాకు కొద్దిగా ఇష్టంగా తీసుకుంటా కదా, ఇంత దూరం నుంచి వచ్చా కాబట్టి కొద్దిగా చూసుకొని కొద్దిగా ఒక 4 కేజీ పిక్ చేసుకుంటాను అనమాట. ఇది మొత్తం ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే అది చూడండి, ఇది సెకండ్ వీడియో అనమాట. ఇంకో 3rd వీడియో ఉంటుంది, అది తర్వాత వచ్చింది అనమాట, అది కూడా తప్పకుండా చూడండి. అదనుకో అను చూసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట, ఇంకా క్లియర్గా చెప్పింది క్వాలిటీతో సహా మీకు నచ్చేటట్టుకంటే ఎలా ఉంటుంది ఏంటి అని క్లియర్గా చెప్పింది అనమాట. సో అది కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో ఇక నేను నా పని అయిపోయింది, సో ఇక్కడికి వచ్చాను కదా ఈ పని అయిపోయింది, ఇంకా నేను బయలుదేరుతున్నాను, నా టైం అయిపోయింది. సో థ్యాంక్స్ అండి, వచ్చి కలిసిన బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇబ్బంది అయితే ఇంత కూడా ఇబ్బంది అనిపించలేదండి, అంత బాగుంది. సో ఓకే, బాయ్.